తనను మనము ట్రీట్ చేయము అని వెనక్కి పంపించలేము. సో తనను ఒక ఐసోలేషన్ పార్ట్లోకి తీసుకొని పోవాలి అదే హాస్పిటల్లో. దట్ ఫెసిలిటీ షుడ్ బి క్రియేటెడ్. అక్కడ డాక్టర్స్ షుడ్ బి ఫుల్లీ ఇన్ గేర్, పీపీఈ అన్ని రెడీగా ఆ డాక్టర్స్కి ఉండాలి. సో వాళ్ళు వెంటనే ఆ పేషెంట్ని ట్రీట్ చేసి టెస్టులు చేసి, టెస్టులు చేసినంత కాలం ఐసోలేషన్లో పెడతారు, టెస్టులు చేస్తారు, చేసిన తర్వాత నెగిటివ్ వచ్చేసిందని అంటే వెంటనే మనం అంబులెన్స్లో కోవిడ్ హాస్పిటల్కి పంపిస్తారు. తర్వాత నెగిటివ్ వచ్చేసిందని అంటే వెంటనే మనం అంబులెన్స్లో కోవిడ్ హాస్పిటల్కి పంపిస్తారు. సో అంతవరకు మాత్రం అదే హాస్పిటల్లోనే పెట్టుకోవాలి. ఐసోలేషన్లో కొంచెం సిమ్టమాటిక్ కేసులు ఏదైనా ఉంటే పక్కన పెట్టాలి. డాక్టర్స్ కూడా అక్కడ ట్రీట్ చేసే వాళ్ళు పూర్తి గేర్లో ఉండాలి. ఇది ప్రతి హాస్పిటల్లోనూ ఉండాలి.